శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీమాత్రే నమః మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. పచ్చకర్పూరం ఉపయోగించి అన్ని సమస్యల నుంచి సులభంగా ఎలా బయటపడచ్చో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. పరిహార శాస్త్రంలో పచ్చకర్పూరానికి చాలా శక్తి ఉంది. పచ్చకర్పూరం విష్ణుమూర్తికి చాలా ప్రియమైంది. విష్ణుమూర్తికి లేదా లక్ష్మీనారాయణుల ఫోటోకి వీలైనప్పుడల్లా పచ్చకర్పూరం బిళ్ళలతో హారతి ఇచ్చినట్లయితే భూ సంబంధ తగాదాలు తొలగిపోతాయి, కోర్టు సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు. అంటే అన్నదమ్ముల ఆస్తి పంపకాలు వీటి పరంగా కోర్టు సమస్యలు ఉంటే వాటి నుంచి బయటపడటానికి పచ్చకర్పూరంతో లక్ష్మీనారాయణుల ఫోటోకి హారతిస్తూ ఉండాలి. అలాగే కోర్టు సమస్యలు వేధిస్తూ ఉంటే పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి. పచ్చకర్పూరం తీపి పదార్థాల్లో కలిపి ఆ తీపి పదార్థాలు లక్ష్మీనారాయణులకు నైవేద్యంగా సమర్పించాలి. ఇలా చేస్తే భూ సంబంధ తగాదాలు కోర్టు సమస్యల నుంచి సులభంగా బయటపడచ్చు. అంతటి శక్తి పచ్చకర్పూరానికి ఉంది. అసలు పచ్చకర్పూరం అనేటటువంటిది ఇంట్లో ఉత్తర దిక్కులో ఉంటే చాలా మంచిది. ఉత్తర దిక్కు కుబేరస్థానం. కుబేరస్థానమైన ఉత్తర దిక్కులో పచ్చకర్పూరం బిళ్ళలు ఉంచినట్లయితే కుబేరుడి అనుగ్రహము లక్ష్మీ కటాక్షం సులభంగా కలుగుతాయి. లేదా మీ ఇంట్లో పూజ గదిలో ఒక పసుపు రంగు వస్త్రంలో పచ్చకర్పూరం బిళ్ళలు ఉంచి మూట కట్టి ఆ మూట పూజ గదిలో ఏర్పాటు చేసుకోండి. విశేషంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. లేదా పచ్చకర్పూరం బిళ్ళలు కొన్ని పసుపు రంగు వస్త్రంలో మూట కట్టి ఆ మూటను మీ గుమ్మానికి వేలాడదీయండి. విశేషంగా లక్ష్మీనారాయణుల అనుగ్రహం కలుగుతుంది. వ్యాపారం చేసేవాళ్ళైతే వ్యాపార రంగంలో విశేషంగా రాణించటానికి, వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజలటానికి పచ్చకర్పూరం బిళ్ళలు పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి ఆ మూటని వ్యాపార స్థలంలో ఉన్న బీరువాలో ఏర్పాటు చేసుకోవాలి. అలా ఏర్పాటు చేసుకుంటే వ్యాపారం బ్రహ్మాండంగా వృద్ధి చెందుతుంది. అన్నిటికంటే శక్తివంతమైన పరిహారం ఏంటంటే మీ ఇంట్లో పూజ గదిలో ఒక గాజు గ్లాస్ ఉంచి ఆ గాజు గ్లాసులో నీళ్లు పోయండి. ఆ నీళ్ళల్లో చిటికడి పసుపు వేయండి, కొద్దిగా పచ్చకర్పూరం వేయండి. రెండు రోజులకు ఒకసారి ఆ నీళ్లు మారుస్తూ ఉండండి. అంటే రెండు రోజులకు ఒకసారి ఆ నీళ్లు ఎక్కడైనా మొక్కలో పోస్తూ ఉండాలి. ఇలా తరచుగా గాజు గ్లాసులో నీళ్లు పోసి చిటికడి పసుపు వేసి అందులో పచ్చకర్పూరం వేసి ఆ నీళ్లు పూజ గదిలో ఉంచినట్లయితే లక్ష్మీనారాయణుల విశేషమైన అనుగ్రహం కలుగుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవటంతో పాటుగా ధనపరంగా విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. అంతటి శక్తి పచ్చకర్పూరానికి ఉంది. అలాగే ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ ఉన్నట్లయితే ఆ నెగిటివ్ ఎనర్జీ పోగొట్టుకోవటానికి వీలైనప్పుడల్లా పచ్చకర్పూరము లవంగాలు కలిపి రాత్రిపూట ఇంట్లో కాల్చండి. పచ్చకర్పూరం బిళ్ళలు కొన్ని లవంగాలు కొన్ని తీసుకొని రాత్రి సమయంలో ఈ రెండింటిని కలిపి ఇంట్లో కాల్చినట్లయితే ఆ పొగ వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగింపజేసుకోవచ్చు, సకల శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. కాబట్టి పరిహార శాస్త్రం పరంగా పచ్చకర్పూరానికి ఉన్న శక్తి తెలుసుకొని దీన్ని ఉపయోగించండి, విశేషమైన ప్రయోజనాలు సిద్ధింపజేసుకోండి. మీకు నిత్య జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయా? ఆర్థిక సమస్యల కోసం చక్కటి పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తున్నారా? ఆరోగ్య సమస్యలు మిమ్మల్ని విసిగిస్తున్నాయా? కుటుంబ సమస్యలతో మీరు రకరకాలుగా వేధింపులకు గురవుతున్నారా? ఆర్థిక ఆరోగ్య కుటుంబ సమస్యలు తొలగింపజేసుకోవటానికి చక్కటి పరిష్కార మార్గాల కోసం మాచిరాజు భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు, స్వస్తి.